నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో బయటపడిన జిలెటిన్ స్టిక్స్ డిటోనేటర్లు, భద్రతలో బయటపడిన విజిలెన్స్ జ్వలతనం దర్యాప్తు చేస్తున్నామన్న సీవీఎస్ఓ రవికృష్ణ. గోమాతలు సకల దేవతల స్వరూపాలు, గోసేవ చేయడం సకల దేవతలకు చేసినట్లే. గోశాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తాం. లలితాపీఠం సంస్థాపకులు స్వరూపానందగిరి. ధనుర్మాసం సందర్భంగా చిత్తూరులో ప్రత్యేక పూజలు, ఓంశక్తి భక్తుల నినాదాలతో హోరెత్తిన ఆలయం. లక్ష మందికి పైగా భక్తులు మాల ధరిస్తారన్న నిర్వాహకులు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేయవచ్చు, విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం కావాలి. తిరుపతి జేఈఓ పోలా భాస్కర్. తిరుమలలో జెలటిన్ స్టిక్స్ బయటపడడంతో కలకలం రేగింది. సప్తగిరులపై పేలుడు పదార్థాలు పేల్చడం నిషిద్ధంతో పాటు రవాణా చేయడంపై కూడా నిషిద్ధం ఉన్నప్పటికీ అలిపిరి జిఎన్సి భద్రతా వలయాలను దాటుకుని జెలటిన్ స్టిక్స్ తిరుమలకు చేరుకోవడంతో భద్రతలోని డొలతనాన్ని మరోసారి బట్టబయలు చేసింది. తిరువెంకటపదం రింగ్ రోడ్డు వద్ద మూడో దశ ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ ఉన్న కొండలను జెలటిన్ స్టిక్స్ వినియోగించి పగలగొడుతున్నారని విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆ ప్రదేశానికి వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ ఓ గోనె సంచిలో 24 జెలటిన్ స్టిక్స్తో పాటు 38 డిటోనేటర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ పేలుడు పదార్థాలు తిరుమలకు ఎలా వచ్చాయని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి దర్యాప్తు చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవికృష్ణ చెప్పారు. ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా మేమంతా ఒక టీం కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆ ప్రాంతం అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు తనిఖీల్లో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఖాళీ సంచి దొరకడం, ఆ సంచిలోని సుమారుగా 24 జిల్టెన్ సిక్స్, అదేవిధంగా 38 డిటనేటర్స్ కూడా స్వాధీనం చేయడం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అకరెన్స్ రిపోర్ట్ రాసి రాయడం జరిగింది. అక్కడున్న ఇంజనీర్స్ వాళ్ళ సమక్షంలో కూడా ఇదంతా కూడా అకరెన్స్ రిపోర్ట్ రాసి స్థానిక పోలీసులకి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఇవి కొండ మీదకి ఎలా వచ్చినాయి, దేనికోసం వచ్చినాయి, ఏ టైంలో వచ్చినాయి, ఇవన్నీ కూడా విచారణకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గోవుల సంరక్షణకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, మానవాళి మనుగడకు గో సంరక్షణ అవసరమని స్వరూపానంద స్వామీజీ అన్నారు. తిరుచానూరులోని శ్రీ రాధాగోవింద గో సంరక్షణశాలలు ఆదివారం ఉదయం గోవులను రక్షించుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి లలితాపీఠ సంస్థాపకులు స్వరూపానందగిరి స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోమాతలు సకల దేవతలకు స్వరూపమని, వాటికి సేవ చేయడం ద్వారా విశ్వంలోని సకల దేవతలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని చెప్పారు. మరి ఎట్లా ఎన్ని రోజులు సాగుతుంది? అందువల్ల ఏంటంటే మనందరము కలిసి ముందు కొన్ని ట్రాక్టర్లు, కనీసం లీస్ట్లో ఒక 100 ట్రాక్టర్ల కంటే అయినా 2-3 రోజుల్లో ఇక్కడ స్టాక్ అయిపోయేటట్టు అది చేసుకోవటం, వెంటనే బోర్ కూడా పుణ్యాతులు ఎవరు వేస్తారని చెప్పారు, ఆ బోర్ వేసి వాటర్ షెడ్ ట్యాంకు ఏదైనా పెట్టుకొని వాటికి దాహం తీర్చడం, కనీసం ఆకలి బాధను తీర్చడానికి ఎండుగ్రాసం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని మనం చేసామంటే ఇది అన్ని పుణ్యముల కంటే గొప్పది. వలన ఆ దేవతాస్వరూపమైనటువంటి గోమాతలను ఆరాధిస్తే. అనంతరం బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి వచ్చిన దాతలందరితో చర్చించి గోశాల అభివృద్ధికి కార్యాచరణను రూపొందించారు. ఈ కార్యక్రమంలో దాతలు పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వర్, విద్యాపీఠం ప్రొఫెసర్ చక్రవర్తి రాఘవ, నవజీవన్ వ్యవస్థాపకులు శ్రీధరాచారి, తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నిర్వహించిన జిల్లా మైనార్టీ సదస్సు నైవంచనకు ప్రతిరూపమని, దీన్ని గుర్తించి మదనపల్లె ముస్లిం మైనార్టీలు భ్రమంలో నుంచి బయటకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ ప్రచార కార్యదర్శి ఎస్ఏ మస్తాన్ హితవు పలికారు. మదనపల్లె ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ, సాక్షాత్తు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప స్వామి మాల ధరించి అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. పట్టణంలో నిర్వహించిన జిల్లా ముస్లిం మైనార్టీ సదస్సులు, మున్సిపల్ కౌన్సిలర్లు 8 మైనార్టీ వర్గానికి చెందినవారు ఉన్నా ఒక్కరినే స్టేజ్పైకి పిలిచి మిగిలిన వారిని అవమానించారని అన్నారు. ఇప్పటికైనా మైనార్టీ కౌన్సిలర్లకు ఆత్మాభిమానం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. ముస్లింలకు కేవలం విద్యాపరంగా మాత్రమే 4% రిజర్వేషన్ కొనసాగుతోందని, చంద్రబాబు నాయుడు 5% ముస్లింలకు రిజర్వేషన్ అడ్డుపడ్డారని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. 5% ముస్లిం రిజర్వేషన్ విషయం సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకు మాత్రమే చూసాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా మైనార్టీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. హజ్ హౌస్ల ఏర్పాటు,
షాదీ మహల్ నిర్మాణం, మసీదు మరమ్మతులకు నిధులు కేటాయించారన్నారు. ఈ సమావేశంలో పోతపూర్ సర్పంచ్ తాజ్ ఖాన్, దాదాపీర్, ఖాజాపీర్, ఉమర్ సాహెబ్ పాల్గొన్నారు. మైనార్టీ ముస్లింల రక్తమే ప్రవహిస్తూ ఉంటే తక్షణం మీరు ఆ పార్టీకి రాజీనామాలు చేయాలి. ఆ పార్టీకి రాజీనామాలు చేసి కేవలం తెలుగుదేశం పార్టీలోనే మైనార్టీల అభివృద్ధి ఉంది, మైనార్టీల సంక్షేమం ఉంది అని ఒప్పుకొని మీ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని మేము సభాముఖం కోరుతున్నాము. ఒకవేళ మీరు, ఎందుకంటే మీ పార్టీలో మీకు అవమానాలు సహజమే, మీ పార్టీ పుట్టినప్పటి నుంచి మీకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి, మీరు భరిస్తూనే ఉన్నారు. కమ్మవారి సామూహిక వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లోని వారికి కమ్మరత్న పురస్కారాలను అందజేశారు. కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 19వ సామూహిక వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి గుత్తా మున్నత్తం నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వనభోజన మహోత్సవం సందర్భంగా మహిళలకు, చిన్నారులకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కమ్మరత్న పురస్కారాలను కూడా అందజేశారు. ఇందులో భాగంగా అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్కు కమ్మ విద్యారత్న, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాళ్లపల్లి సుధారానికి కమ్మ సేవారత్న, మానసిక వైద్యుడు భూపాల్ నాయుడుకు కమ్మ వైద్యరత్న, గాజుల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరికుమార్కు కమ్మ ఉపాధ్యాయ రత్న, గుర్రప్ప నాయుడు కండ్రికి చెందిన దామోదర్ నాయుడుకు కమ్మ రైతురత్న, చిత్తూరు డిఎస్పీ రామ్కుమార్కు కమ్మ క్రీడారత్న, రామచంద్రాపురం మాజీ ఎంపీపీ దొరస్వామి నాయుడుకు కమ్మ పారిశ్రామిక రత్న పురస్కారాలను అందజేశారు. వస్త్ర కొనుగోలుదారులకు శుభమస్తు వినూత్నంగా పట్టు చీరలు అందించిన అభినందనీయమని డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతి వివి మహల్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో రోజుకో పట్టు చీర డ్రాలో కొనుగోలుదారులకు అందిస్తున్నారు. ఈ డ్రాకు ముఖ్య అతిథిగా డాక్టర్ సుధారాణి విచ్చేసి డ్రా తీశారు. బుచ్చినాయుడు కండెక్కి చెందిన ప్రియాంక చీరను గెలుచుకున్నారు. కాగా నెల్లూరు బ్రాంచ్లో జరిగిన డ్రాలో తిరుపతికి చెందిన ఉమాశంకర్ తొలి కారును గెలుచుకున్నారు. విజేతలకు డాక్టర్ సుధారాణి అభినందనలు తెలిపారు. కాలంలో ఎందరో మంది మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. శ్రీమస్తు షాపింగ్ మాల్ అందులో భాగంగా ఈరోజు నకిల్ డ్రాలు నెల్లూరులో డిజిటల్ పద్ధతిలో దాన్ని సెలెక్ట్ చేసే అదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన తిరుపతి చెందిన ఈ ఉమాశంకర్ గారికి ఫస్ట్ ప్రైజ్. హాతీరాంజ మఠంను, మహంత్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం ద్వారా బంజారా భక్తులతో ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసి మఠం ఆస్తులను పరిరక్షించాలని గిరిజన ప్రజా సమైక్య అధ్యక్షుడు శంకర్ నాయక్ కోరారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంజారాల ఆరాధ్యులైన హరిరాం బావాజీ భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు. అలాగే మఠం ఆస్తులు సైతం దేశవ్యాప్తంగా ఉన్నాయన్నారు. మఠం నిర్వాహకులు మహంతు అర్జున్ దాస్, అతని మిత్ర బృందం కలిసి మఠం ఆస్తులను కాజేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే మహంత పాలనను రద్దు చేసి బంజారీలతో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి తద్వారా మఠం ఆస్తులను పరిరక్షించాలని కోరారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన మహంత అర్జున్ దాస్ పై సిబిసిఐడి చే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ బోర్డు ఉందో, మిగతా దేవాలయాలకు ఎలాంటి ట్రస్ట్ బోర్డులు ఉన్నాయో, మరి అలాంటి ట్రస్ట్ బోర్డుని బంజారా భక్తులైనటువంటి మరి వారి యొక్క మహతిరాంజీ యొక్క వారసులకు గనక ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం కనుక మరి గ్రహించి మరి అలాంటి వ్యవస్థను కనుక ఏర్పాటు చేస్తే తప్పకుండా మా హాతిరాంజీ యొక్క మఠం యొక్క విశిష్టత ఇంకా కొద్ది కాలాల పాటు అది ఉంటుందని కూడా మేము భావిస్తా ఉన్నాం. విద్యార్థుల్లో క్రీడాశక్తిని పెంపొందించేందుకు స్కూల్ గేమ్స్ ఎంతో దోహదపడతాయని జన్ అకాడమీ డైరెక్టర్ రాజేష్ అన్నారు. ఎంఆర్పల్లి జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో స్కూల్ గేమ్స్ అండర్14 జిల్లా జూడో జట్టు ఎంపిక ఆదివారం ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి 125 మంది బాలబాలికలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్షిప్ సాధించి జాతీయ స్థాయి పథకాలు సాధించిన క్రీడాకారులకు పోలీస్ శాఖలు, అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా కోటా ఉందని పేర్కొన్నారు. క్రీడలకు జన్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుందని రాజేష్ తెలిపారు. జూడో జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్ పర్యవేక్షణలో జిల్లా జట్టు ఎంపిక జరిగింది. ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల 23 నుండి 25 వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లో పాల్గొంటుంది.
అనంతపూర్లో జరుగుతుంది. 22, 23, 24 తేదీల్లో అనంతపూర్లో జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ కోసం ఈరోజు సెలక్షన్స్ జరుపుతున్నాం మేము. మా జూడో అసోసియేషన్ తరఫున మరియు జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ తరఫున ఇది జరుగుతుంది. ప్రతిసారి మేము జూడో వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి ముందుంటున్నాము. ఏ అది గవర్నమెంట్ తరఫున కానీ ప్రైవేట్ తరఫున కానీ మేమే ముందు జన్ అకాడమీ తరఫున చేస్తున్నాం. ఇప్పుడు 8 ఇయర్స్గా కూడా ఎవరి దగ్గర పిల్లల దగ్గర మేము పైసా కూడా వసూలు చేయకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. మొత్తము రూరల్ ఏరియాల నుంచి వస్తున్న పిల్లలే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము వినుదండగా ఉన్నాము. మరియు మాకు మా వెనకాల చాలామంది తిరుపతిలో ఉన్న బిగ్ షాట్స్ కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. హిజ్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరాల జల్లుతో హిజ్రాలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి ఇందిరమ్మ గృహాల వద్ద హిజ్రాలు సంబరాలు చేసుకున్నారు. నెలకు 1500 రూపాయల పెన్షను, రేషన్ కార్డు, గృహవసతి కల్పించడానికి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయంతో హిజ్రాలు పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం చేయడం సంతోషంగా ఉందన్నారు. కేక్ కట్ చేసి పరస్పరం సంతోషం వ్యక్తం చేసుకున్నారు. రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. చిత్తూరు జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని, దీనికి నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ అవకతవకలకు పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన ఒకరు, ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుని కంటి తుడుపు చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వ పథకాల్లో జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర 9 నియోజకవర్గాల మీదుగా సాగుతోందన్నారు. జగన్ను ప్రజలు ఆదరించాలని కోరారు. ఆ పాదయాత్ర దాదాపు 20 రోజుల పాటు కొనసాగి కాళహస్తి నియోజకవర్గంతో పూర్తవుతుంది. దాదాపు 9 నియోజకవర్గాలలో ఆయన పాదయాత్ర సాగుతుంది. నేను మీ ద్వారా అందరూ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్మికులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా చేయతనియండి. రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఆయన మీద నమ్మకం పెట్టండి. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రాన్ని దేశపటంలో మొదటి స్థానంలో నిలబెట్టాడు అభివృద్ధిలో. విలువలతో కూడిన విద్య కోసం పూర్వ విద్యార్థుల అల్యూమిని మీట్ సమావేశం సెయింట్ జేవియర్స్ పాఠశాల ఆవరణలో జరిగింది. శ్రీకాళహస్తి చెన్నై రోడ్లోని పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా సిస్టర్ హృదయందియా, అసిస్టెంట్ జనరల్ ఆఫ్ ఫ్రాన్సిస్కెన్ జోసెఫ్, అలాగే ఫాదర్ రాజా పారిష్ ప్రీస్ట్ చర్చిలో పాల్గొన్నారు. ఈ పాఠశాల సుమారు 35 సంవత్సరాల పేరు కలిగింది. ఈ 35 సంవత్సరాలు చదివిన విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. వారి వారి అనుభవాలు గుర్తు చేసుకున్నారు. అలాగే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థులు విలువల్ని మరిచి విద్యకే పరిమితం అయిపోతున్నారని అన్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడమే కాకుండా విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. విలువలతో కూడిన విద్య కోసం అందరూ పోరాడదామని పిలుపునిచ్చారు. భావి విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోరారు. That sometimes ammai ikkada randi ma atla chepte he said sister atla cheppakudadu he must say like this ikkada cheppandi atla cheppandi because I learning from the small children to learn in telugu then the same month I am going to sing one song there in the church I think that శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రామికులు తమ హక్కులు బాధ్యతల గురించి తెలుసుకోవాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం సంధ్యారాణి అన్నారు. ఆలయ పరిపాలనా భవనంలోని సమావేశ హాలులో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు, వేతన వివరాలు, సమస్యలతో పాటు విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఎవరైనా అర్జీ రూపంలో కోర్టులో ఉన్న న్యాయ సహాయ సంస్థకు తెలియజేయాలని కోరారు. లేదా 1500 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమస్యను తెలిపి సత్వర న్యాయం పొందవచ్చునన్నారు.
కార్యక్రమంలో ఏజీపీ సంధ్య, ఏపీపీ కుమార్, సీనియర్ న్యాయవాది కేవీ రమణ, న్యాయవాదులు జి రాజేశ్వరరావు, రమేష్ బాబు, న్యాయ సహాయక సిబ్బంది నాగమణి, శంకర్ కృష్ణమూర్తి, కృష్ణ ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మీకు ఎలా ఉన్నా మాకైతే మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. టెంపుల్ కు మీరు మమ్మల్ని చూసుకుంటారు, మిమ్మల్ని మేము కూడా చూసుకుంటాం. అవునా? చూసుకున్నారా మీరు అందరూ? మేము టెంపుల్ కు రోజు చేసుకుంటున్నాను. అందరూ కూడా ఇప్పుడు చిన్న అంటే ఇది ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ కింద పెట్టడం జరిగింది ఈరోజు. అంటే జస్ట్ మీకు మీరందరూ సెక్యూరిటీ గార్డ్స్ అనే మేము ఇన్ఫార్మ్ చేశాము. సెక్యూరిటీ గార్డ్స్ కి ఏమేమి అధికారాలు ఉంటాయన్న విషయం మీ అందరికీ తెలుసా? భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ఎన్నికై దేశానికి సేవ చేయనున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ గృహానికి కాంగ్రెస్ నాయకులు పోకల మల్లికార్జునతో పాటు పలువురు నాయకులు పుష్పాంజలి ఘటించారు. రెండు వేల 2019 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని నాయకులు తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తోందన్నారు. బీజేపీ పాలనలో ధరలు పెరిగాయని, జీఎస్టీతో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఎన్నికైన సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ గారు 2019లో దానికి సంబంధించి ఈరోజు మేము తిరుపతి పట్టణ కాంగ్రెస్ తరఫున ఉత్సవం చేసుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ పురవీధుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పి, ఈ యొక్క ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు, వాటిని విరుగుడుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారతదేశంలో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతకు, మహిళలకు రాహుల్ గాంధీ అండగా ఉంటారని, రాబోయే రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారని, అదేవిధంగా ఆనాడు సోనియా గాంధీ గారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వెంటనే ప్రజలు పట్టణ డీఎస్పీకి, సిఐకు సమాచారం అందించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకటకిషోర్ సూచించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద డీఎస్పీ వెంకటకిషోర్ చేతుల మీదుగా రక్షక్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ వెంకటకిషోర్ మాట్లాడుతూ, తిరుపతి ఎస్పీ అభిషేక్ మహంతి శ్రీకాళహస్తిలో సాధారణ తనిఖీలకు వచ్చారని, ఆ సందర్భంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పరిస్థితుల్ని అర్థం చేసుకుని వెంటనే ఇక్కడ రక్షక్ వాహనం పంపారన్నారు. శాంతి భద్రతల ఉద్దేశంతో రక్షక్ వాహనాన్ని మంజూరు చేశారని, వీటి కోసమే ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందిన సిబ్బంది ఉంటారన్నారు. వీళ్లకు శ్రీకాళహస్తి పట్టణంలోని అన్ని రహదారులు, వీధులు తెలుసునని చెప్పారు. ఈ వాహనం వల్ల అల్లరిమూకలు, లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది కలిగిస్తే వారిని వెంటనే శిక్షించడానికి వీలుగా ఉంటుందని, పట్టణంలో ఎక్కడైనా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగిన వెంటనే 110 సిఐ సత్యనారాయణకు కానీ, డీఎస్పీ వెంకటకిషోర్ ఫోన్ నెంబర్కు కానీ ఫోన్ చేయవలసిందిగా తెలిపారు. రక్షక్ వాహనాన్ని అక్కడికి పంపించి అక్కడ ఇబ్బంది పెడుతున్న వారి ఆట కట్టించడానికి వీలు పడుతుందని అన్నారు. ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని డీఎస్పీ వెంకటకిషోర్ తెలిపారు. కొండమిట్ట, ముత్యాలమ్మ గుడి వీధి, బిఎంసి, సంత మైదానం, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. చుట్టుపక్కల విలేజెస్ కూడా ఐడెంటిఫై చేశారు. టౌనే కాకుండా దగ్గర కూడా, దగ్గరుండే ఊర్లలో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతారు. మనకు రక్షకే కాకుండా ఇందులో ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది, ప్రథమ చికిత్స కూడా ఇస్తారు. చిన్న చిన్న గాయాలకు, చిన్న చిన్న ప్రమాదాలకు ప్రథమ చికిత్స కూడా ఇస్తారు. సో దీన్ని మన శ్రీకాళహస్తి ప్రజలు బాగా వినియోగించుకొని దీన్ని బాగా మీరు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇది మనకు మన అవసరాలు గుర్తించి మన ఎస్పీ గారు రాయలసీమైన విషయము. సో మీరు ఎటువంటి పరీక్షలు, ఏమైనా ప్రాబ్లమ్స్,
అల్లరి ముఖాలు కానీ లేదా యూట్యూజర్స్, ఇది అమ్మాయిలకు కూడా మంచి సదావకాశము. ఎటువంటి విషయాలు ఉన్నా వెంటనే ఈ వన్ టౌన్ సిఐ గారు రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేయవచ్చునని జేఈఓ పోలా భాస్కర్ అన్నారు. విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్చే రక్తదాన శిబిరం జరిగింది. శిబిరానికి ముఖ్య అతిథిగా తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ హాజరై ప్రారంభించారు. ఆధ్యాత్మిక క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు వస్తుంటారని, ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఆపదలో రక్తదానం చేయడం వల్ల ప్రాణదానంతో సమానమని జేఈఓ పోలా భాస్కర్ అన్నారు. విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. రక్తదానం వల్ల మరొకరికి ప్రాణం పోయవచ్చునని చెప్పారు. మనందరం కూడా ప్రకృతిలో జీవిస్తున్నాం కాబట్టి ప్రకృతి పోషించాలంటే సజీవం, అందరం కలిసి జీవించాలి. జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ముఖ్యంగా మనుషులు ఒంటరిగా జీవించలేము. అందుగురించే అరిస్టాటిల్ మనిషిని సోషల్ యానిమల్ అన్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి ఆధారమైనప్పుడు ఒకరి దూరం సహాయం చేసుకోవడం అనేది. ఇప్పుడు కాసేపు విరామం. ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. తిరుపతిలో పెను సంచలనం సృష్టిస్తున్న కే ఫైబర్ నెట్ కేవలం 499 రూపాయలకే 10, 20, 30, 40, 50 and 100 MBPS స్పీడ్ తో నిరంతరం అంతరాయం లేని, మీరు ఊహించని నమ్మశక్యంగాని వేగంతో ఇంటర్నెట్ సేవలు ఒక్క క్లిక్ తో అత్యంత నాణ్యవంతమైన వీడియోలు క్షణాల్లో తెరపై ప్రత్యక్షం. హై క్వాలిటీ వీడియో చాటింగ్, 24/7 క్వాలిఫైడ్ టెక్నీషియన్ సేవలు, కస్టమర్ల సేవే మా లక్ష్యం. నెలసరి ఇంటర్నెట్ ఇప్పుడు కేవలం 499 రూపాయలకే. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సంప్రదించండి. ఫోన్ నంబర్ 0877-657-5555. ధనుర్మాసం సందర్భంగా చిత్తూరు నగరంలో ఓంశక్తి భక్తులు మాలధారణ వేసుకుని అమ్మవారికి ఇరుముడులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓంశక్తి పరాశక్తి అనే భక్తుల నినాదాలతో ఆలయం హోరెత్తింది. ఓంశక్తి భక్తుల రాష్ట్ర అధ్యక్షుడు శంకరబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ నుండి జనవరి 29వ తేదీ వరకు మాలధారణ, ఇరుముడులు అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది చిత్తూరు జిల్లా నుండి 105,000 మంది మాలధారణ ధరించారని తెలిపారు. భక్తులు మేల్ మార్వత్తుల్ ఓంశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఓంశక్తి మాలలు ధరించే వారికి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని, అమ్మవారి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని తెలిపారు. దాదాపు అమ్మవారికి 105,000 మంది మేల్మరువతుల్లో ఇరుముడు చెల్లిస్తున్నారు మన చిత్తూరు నుండి. అధిక సంఖ్యలో అమ్మవారిని వాళ్ళు ఒక్కొక్కరు 41 రోజు, 21 రోజు, 9 రోజులు, 5 రోజులు ఒక బొద్దు ఉండి అమ్మవారిని భక్తిపూర్వకంగా ఒక బొద్దు ఉండి అమ్మవారికి ఇరుముడు చెల్లిస్తున్నారు. వారి కోరికలన్నీ తీరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో బయటపడిన జెలటిన్ స్టిక్స్ డిటోనేటర్లు, భద్రతలో బయటపడిన విజిలెన్స్ డొల్లతనం దర్యాప్తు చేస్తున్నామన్న సివిఎస్ఓ రవికృష్ణ. గోమాతలు సకల దేవతల స్వరూపాలు, గోసేవ చేయడం సకల దేవతలకు చేసినట్లే. గోశాలాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తాం. లలితాపీఠం సంస్థాపకులు స్వరూపానందగిరి. ధనుర్మాసం సందర్భంగా చిత్తూరులో ప్రత్యేక పూజలు. ఓంశక్తి భక్తుల నినాదాలతో హోరెత్తిన ఆలయం. 100,000 మందికి పైగా భక్తులు మాల ధరిస్తారన్న నిర్వాహకులు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేయవచ్చు. విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం కావాలి. తిరుపతి జేఈఓ పోలా భాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో శ్రీకృష్ణ తేజ వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.